हाई व्यूअर्स वेलकम टू अवर चैनल प्रस्तम मन तो पाटू सीनियर जर्नलिस्ट दामू बाला सर नर वारतो मात्रा नमस्कार सर नमस्ते सर कोरुट्ल दीप्ति हत्य तर्वात फस्ट टाइम वाल फादर प्रेस की वच्ची कोई इंट्रेस्टिंग विषया बैठ पेट्टारु सर अवेंटंटे वाल मुस्लिम फैमिली चंदना ट्राप चेसी हत्य चेसेला चेसारनि चेप्तुन्नारु आयन सो इंदुलो वास्तवं एंत उंदी अलागे सर बजरंग दल वाळ्ळु इदी दींट्लो लव जिहाद उंदी वाल फैमिल अंत कल इला कुट्र पड़ी अच्छा सो दी वीट पैन स्पंदन सर या फस्ट टाइम आये वाल फादर श्रीनिवास रेड्डी दीप्ति चंदन वाल फादर श्रीनिवास रेड्डी कैमरा मुंदुकोच्ची असल जी आयने विषयल आये चपिंदे दीप्ति की चंदन की मध्य अखा चेल्ल की मध्य एट इबंध प्रॉब्लम्स लेव अला उंटे मैं वालिदर वदलेवा अने आय प्रधान वालू चला हापीग चला बहुत अन्या उ अंकने मैं धैर्य का वालिदर वदा मेनकोडली वाली गृह प्रवेश मैं तपन सी वेली नईटे वेदनक बट वालू अंटो आपेश नईट जर्नी चेयर मार्निंग टिफन मेलगा वेलंडी एमोतुंदी इधर पेद्द पिल्ललु कदा अन्नट्टुगा चेप्पारु दांतो नेनु नाइट 10 कि फोन चेसि इद्दरु कूतुर्लतो मात्लाडानु इद्दरु कूडा मेमु बागुन्नाम माकेम प्राब्लम लेदु मीरु उंडि मेल्लगा रंडि अनि चेप्पारु सो भरोसा इच्चारु काबट्टि मेमु कूडा आगामु मार्निंग मल्ली नेनु अराउंड 10 कि टिफन अंता चेसि बयलुदेरदामु अनि चेप्दामनि फोन चेस्ते दीप्ति फोन रिंग అవుతుంది తీట్లేదు చందన ఫోన్ అంటే చెల్లెలు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సరే స్నానం ఏమన్నా చేస్తుంటారేమో మళ్ళీ చేద్దామని నేను ఆగాను సో మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత చేస్తే సేమ్ పరిస్థితి వచ్చింది దాంతో నాకు ఎందుకో డౌట్ వచ్చింది సో ఎదురింటిలో పరమజ్యోతి గారని ఒక ఆయన ఉంటారు ఆయన ఆయనకి ఫోన్ చేశాను ఇట్లా ఫోన్ తీట్లేదు గంట నుంచి ఇది ఎప్పుడు జరగదిలాగా ఒకసారి చూడండి అని చెప్పాను परंजोति गारु बयट उन्नारु वाळ्ळ भार्यकि फोन चेसि आयन चेप्पारु आमे वेळ्ळि चूसिंदि बयट गडि पेट्टि उंदि लोपलिकि वेळ्ळि चूस्ते अम्मायिले दीप्ति ओक विचित्रंगा पडुकोनि उंदि लेवलेदु आमे नाडु पट्टुकोनि चूस्ते डौट् वच्चिंदि आमकि दांतो मल्ली नाकु फोन चेसि चेप्पिंदि मा चिन्न पाप एक्कड उंदो चूडन अन्नानु चिन्न पापनि वेतकारु कनबडलेदु दांतो मेमु बयलुदेरि वच्चामु వస్తే చనిపోయి దీప్తి కనిపించింది చిన్న పాప దొరకలేదు దాంతో నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు చూశారు అని ఆయన చెప్పారు సో ఆయన చెప్తున్నది ఏమంటే ఇదంతా కూడా చిన్న తర్వాత దొరికినాక కూడా వాళ్ళు చెప్పారు ఇదంతా కూడా ఆ ఉమర్ కుటుంబం ఆ పాపని ఆ చందన అనే పాపని ట్రాప్ చేశారు కంప్లీట్ గా ఎందుకంటే లవ్ నిజంగా లవ్ ఉంటే ఆ పాప ఎప్పుడో ఒకసారి నాకు చెప్పుండేది లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఉంటే నాకు చెప్పుండేది ఎందుకంటే నేను ఆ అమ్మాయిని అంత బాగా పెంచాను సో చెప్పలేదు చెప్పకుండా ఆ బిడ్డ వాళ్ళ ట్రాప్ లోకి వెళ్లి నన్ను మోసం చేసింది అనేది చెప్పారు రెండోది వాళ్ళ తమ్ముడు సాయికి ఆడియో పంపించింది కూడా అమ్మాయి వాలంటరీగా పంపలేదు అది వాళ్ళే అలా చేయించారు ఇలా చెప్పు ఇలా చెప్పని చేయించారు అంటే నా పెద్ద బిడ్డ దీప్తి అసలు కాఫీ టీలు కూడా తాగదు అమ్మాయి ముందు తాగిందంటే అసలు నేను నమ్మను ఇదంతా కూడా వాళ్ళు ప్లాన్డ్ గా ఆ అమ్మాయి మీద నింద వేయడానికి ఆ బాటిల్ తాగేసి పడిపోయిందని చెప్పడానికి చేశారు తప్ప అందులో ఏ మాత్రం నిజం లేదు సో మొత్తం ఆ ఫ్యామిలీని ట్రాప్ చేసి నా కూతుర్ని ఈ పని చేయించారు సో నా కూతురు చిన్న కూతురు వాడు కలిసి నా పెద్ద కూతుర్ని చంపారు అతి దారుణంగా చంపారు వాళ్ళు నిజానికి చంపాల్సిన అవసరం లేదు మామూలుగా బంగారు తీసుకొని వెళ్ళిపోయిండొచ్చు అరిసినప్పుడు అమ్మాయిని నోట్లో గుడ్డలు కుక్కారు దాన్ని అలాగే ఉంచేసి వెళ్ళిపోయినా కూడా సరిపోయిండేది కానీ వాడి ప్లానే ఇదంతా కూడా సో బంగారు కోసమే వాళ్ళు చేశారు డబ్బుల కోసం బంగారు కోసం 220,000 డబ్బులు తీసుకెళ్లారు ఒక 90,00,000 విలువ చేసి గోల్డ్ తీసుకెళ్లారు సో వాళ్ళు తీసుకెళ్లి కూడా ఆ డబ్బుల కోసమే కొద్ది రోజుల తర్వాత నా చిన్న కూతుర్ని కూడా వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళు అదే వాళ్ళ ప్లాను అని ఆయన చెప్తున్నాడు సో మరి ఇది ఈ వాదంతో పోలీసులు ఏకీభవించట్లేదు పోలీసులు ఏం చెప్తున్నారంటే వాళ్ళు డబ్బుల కోసం ఈ ట్రాప్ చేయలేదు ఎంఐఏ పెళ్లి చేసుకోవాలి అని డిమాండ్ పెట్టినప్పుడు వాళ్ళు ఉద్యోగం లేదు కదా ఏం లేదన్నారు దాంతో ఈ అమ్మాయి మా ఇంట్లో బంగారం ఉంది డబ్బులు ఉంది అని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు
ఇదంతా కాల్ రికార్డ్స్ లో కూడా ఉంది అనేది పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనా ఒక తండ్రిగా ఆయన తన కూతుర్ని వెనకేసుకొచ్చే పరిస్థితి ఉంది నిజంగా కూడా నమ్ముతున్నొచ్చు ఎందుకంటే ఇవాల్ రేపు తల్లిదండ్రులకు పిల్లల్ని ఏం చేస్తున్నారో తెలిసే పరిస్థితి లేదు చాలా కేసులు మనం చూస్తున్నాం వాళ్ళు అయిపోయినాక మా పిల్లోడు ఎలాగా మా కూతురు ఎలాగా అనుకుంటున్నారు ఎందుకంటే షాక్ తింటున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదు మనం చాలా కేసుల్లో చెప్పుకున్నాం తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనే తెలియదు సో అలాగా అమ్మాయిలకి తాగే అలవాటు ఉండొచ్చు ఫ్రెండ్స్ తో కూడా ఈ మధ్యకాలంలో మనం ఏ పబ్బులకు వెళ్ళినా అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు అనేది చెప్తున్నారు చాలా చోట్ల సో అందువల్ల తాగడం తప్పని కాదు ఇక్కడ తాగలేదు అనేది ఆయన గట్టిగా చెప్తున్నాడు బట్ బాటిల్స్ అయితే ఇంట్లో దొరికాయి వాళ్ళకి సో ఇతను కూడా 2 గంటలకు వచ్చినట్టుగా సీసీటీవీలో కూడా ఉంది ముందు రాలేదు ఈ ఉమర కూడా నైట్ 2 గంటల తర్వాతే అతను వచ్చాడు అంటే ఎంఐ చందన అనే ప్లాన్ గా తాగించింది అనేది పోలీసుల వెర్షన్ లో క్లియర్ గా తెలుస్తుంది దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మెటీరియల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు చూపిస్తున్నారు కాబట్టి తండ్రిగా ఆయనకి తెలియకపోయొచ్చు ఆయన అన్ని ప్రొవైడ్ చేస్తాడు కానీ అక్కడ వాళ్ళ మైండ్లలో ఏం జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ చందన సెకండ్ ఇయర్లోనే డిటైన్ అయిన విషయం కూడా ఆయనకు తెలియదు దాచిపెట్టగలిగింది అమ్మాయి సక్సెస్ఫుల్గా ఎందుకంటే వాళ్ళు ఏమో వాళ్ళకి అంత ఐడియా లేదు ఆయన పెద్ద చదువుకోలేదు ఇటుకు బట్టీల్లో వ్యాపారం చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి సో ఇవాళ అమ్మాయిల అబ్బాయిల పరిస్థితి ఎలా ఉందో ఆయనకి తెలిసే అవకాశం లేదు సో ఆ కాంటెక్స్ట్లో ఆయన ఆవేదనను అర్థం చేసుకోవచ్చు కానీ ఆయన చెప్పినవన్నీ నిజమని మనం చెప్పలేము ఎందుకంటే పోలీస్ వెర్షన్ వేరేగా ఉంది కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ ఇదే ఇష్యూని లవ్ జిహాద్ పేరుతో ఇప్పుడు కొన్ని హిందూ సంఘాలు గొడవ చేస్తున్నాయి ముఖ్యంగా బజరంగ దళ్ జగిత్యాల సంఘం వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా లవ్ జిహాదే ఎందుకంటే హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేసి ఆ అమ్మాయిలకి కడుపు చేయడం వదిలేయడం లేదా అమ్మాయిల్ని తీసుకెళ్ళి వేరే ముస్లిం ఓల్డ్ ఆర్మీ ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలకి పంపించేయడం ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నారు అందులో భాగంగానే ఇది చేశారు మన హిందూ అమ్మాయిలు మోసపోకూడదు ఇలాగా సో దీన్ని ఖండించడానికి కమ్యూనిస్టులు కానీ మహిళా సంఘాలు కానీ ఏమీ ప్రయత్నించకపోవడం ఘోరమైన విషయం ఎందుకంటే వాళ్ళు ఇంకెక్కడైనా జరిగితే మాత్రం ఇక్కడ క్యాండిల్ పట్టుకొని వెళ్తారు ఇక్కడ జరిగినప్పుడు దీన్ని కూడా వాళ్ళు ఖండించాలి కదా అనేది బజరంగ దళ మాట్లాడుతున్నారు అంటే బజరంగ దళ వాళ్ళ బజరంగ దళ కానీ హిందూ సంఘాల అజెండా ఏంటంటే హిందుత్వాన్ని తీసుకురావడం హిందుత్వానికి ముస్లిముల నుంచి ప్రమాదం పొంచి ఉందని చెప్పడం లవ్ జిహాద్ అనేది ఉందని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అన్ని కేసులు లవ్ జిహాద్ అనడం లవ్ జిహాద్ జరగచ్చు కానీ మామూలుగా ముస్లిం హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి లేదా ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి ప్రేమించుకున్న సంఘటనలు బోల్డ్ ఉన్నాయి పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి హ్యాపీగా ఉంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి సో ముస్లిం అబ్బాయి అయినంత మాత్రాన అది దాని వెనుక లవ్ జిహాద్ ఉందని చెప్పలేము సో కాకపోతే ఏంటంటే ఈ కేసులో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేసింది ముఖ్యంగా వాళ్ళ అమ్మ అది ప్రధాన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే పిల్లలు తెలియక చేసిన ఆమె కంట్రోల్ చేయాలి తప్పురా అలా పెద్ద కూతురు పెళ్ళికి ఉన్న బంగారు అది తీసుకురావడం తప్పు రేపు పొద్దున ఇది కేసు అవుతుంది ఖచ్చితంగా మనం ఎరుక్కుంటామన్నా ప్రాక్టికల్గానే చెప్పాలి మోరల్గా పక్కన పెట్టి ప్రాక్టికల్గా బంగారు తీసుకెళ్ళిపోతే ఖచ్చితంగా తెలుస్తుంది ఎంఐ పారిపోయింది బంగారు లేదు కేసు పెడతారు కదా అప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటారు అనే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఆమెకు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంటే వీళ్ళకి పిల్లలకి లేదంటే ఓకే వీళ్ళకి ఏదో ఒక అడ్వెంచర్గా అనిపిస్తుంది క్రైమ్ చేయడం మొన్న ఎవరో రాశారు సినిమాలు చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారని సినిమాల్లో చూసే నేర్చుకుంటున్నారంటే నేను నాకు నమ్మను ఎందుకంటే మనం ఇలాంటివే మనం ఎన్నో చూస్తున్నాం కదా దొరికిపోతున్నారు కదా ప్రతి దాంట్లో మరి దొరికిపోతున్నారని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు అంటే ఒక అడ్వెంచర్ వాళ్ళకి దొరకలేని ఒక ధైర్యం అంతే ప్రతిసారి అదే జరుగుతుంది ప్రతి కేసులో సో కాబట్టి సినిమాలు చూసే చెడిపోతున్నారు అనేది నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే సినిమా అని తెలుసు అందరికీ అది నిజం కాదని తెలుసు రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా రోజు కేసులు వస్తున్నాయి నేరాల ఘోరాలు లాంటి సిరీస్ వస్తున్నాయి అన్నీ చూస్తున్నారు పిల్లలు కానీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఆ టైంలో వాళ్ళు దే హ్యావ్ అడ్వెంచర్స్ నేచర్ కానీ ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ నిజానికి ఆ అమ్మాయిని చంపాలని వీళ్ళు అనుకోలేదు ముందు ప్లాన్ లేదు
బట్ ఆ టైంలో కూడా చంపకుండా ఉండొచ్చు వాళ్ళు బట్ ఆ టైంలో వాళ్ళు స్పాంటేనియస్గా రియాక్ట్ అయిపోయి చంపేశారు ముఖ్యంగా నాకైతే ఈ కేసులో ప్రధానమైన కల్ప్రిట్ చందననే అనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి అక్క గోల్డ్ ఎన్ని ఉన్నాయని ఫోన్ చేసి చెప్పింది ఎవరు అమ్మాయి కదా అమ్మాయి చెప్పకపోతే జరిగేదే కాదు కదా రెండోది అమ్మాయి కదా తాగిచ్చింది అంత ప్లాన్ చేసి సో అమ్మాయి రోలే మెయిన్ అందుకనే అక్యూజ్డ్ నెంబర్ 1 గా పోలీసులు ఎందుకు చేర్చారంటే కూడా అదే కారణం మొత్తం రోల్ అంతా కూడా అమ్మాయిది ఈ తంది ఏమన్నా ఉంటే సెకండ్ ఇది వస్తది తప్ప నెంబర్ 1 కల్ప్రిట్ అయితే దీంట్లో అమ్మాయిది ఆ రకంగా దీంట్లో లవ్ జిహాద్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేము ఇప్పటివరకు ఉన్న ఫ్యాక్ట్స్ ని బట్టి లవ్ జిహాద్ ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు ఏదేమైనా వాళ్ళు చెప్తున్నట్టుగా మహిళా సంఘాలు కానీ మిగతా సంఘాలు పౌరకుల సంఘాలు ఇలాంటివి దీంట్లో వెళ్ళొచ్చు వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తే ఇంకొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చే పరిస్థితి ఉంది అప్పుడు ఇంకొంత క్లారిటీ వస్తుంది ఓకే థాంక్యూ సార్ థాంక్యూ